Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎమ్మెల్యేల యూటర్న్ తెర వెనుక ఏం జరిగింది? ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఏమైందో అర్థం కావడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గుట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళకి ఏమైందో ఏమో యూటర్న్ తీసుకున్నారు. సాగు త్రాగునీటికి సంబంధించి తమ జిల్లా గురించే తమ బాధ అంతా అంటూ మరో లేఖను రాశారు. జిల్లా ప్రజల బాధలను తీర్చడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలంటూ లేఖలో ప్రశ్నించడం గమనార్హం. ముందు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నే వ్యతిరేకిస్తున్నట్లు తమ లేఖలో స్పష్టంగా చెప్పారు. మొదటి లేఖ రాసిన 24 గంటల్లో యూటర్న్ తీసుకుంటూ రెండో లేఖ రాయాల్సిన అవసరం ఎమ్మెల్యేలకు ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే రాయలసీమ రైతాంగం నుండి టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని సమాచారం. అలాగే పార్టీలోని రాయలసీమ నేతల నుండి కూడా వ్యతిరేకత మొదలైందట. నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ ద్వారా రాయలసీమలోని లక్షలాది ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు కూడా అందుతుంది. ఇలాంటి పథకాన్ని అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం శత విధాల ప్రయత్నిస్తోంది. తన రాష్ట్ర ప్రయోజనాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటోందని అనుకున్నా అర్థముంది. మరి ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అర్థమేంటి? ఈ ఎమ్మెల్యేలు రాసిన లేఖ చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకుంది. ఇక్కడే టీడీపీ అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందట. తమ జిల్లాలో సాగు తాగునీటి అవసరాలు తీర్చమని అడగడంలో తప్పే లేదు. కానీ అనవసరంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించడం వల్లే మొత్తం టీడీపీనే రైతాంగానికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. మొత్తానికి తెర వెనక ఏం జరిగిందో ఏమో కానీ మొదటి లేఖలోని డిమాండ్ నుండి యూటర్న్ తీసుకుంటూ రెండవ లేఖ రాయాల్సి వచ్చింది.